గల్లీ లీడర్ తోని ఇట్లా ఇల్లుడి పిచ్చుడు నీకు న్యాయం కాదు. అయినా ఈ పాపం ఉత్తగనే పోదే. వచ్చే జన్మల నేను నీకు పిల్లమై పుట్టాలే, నువ్వు నాకు మొగుడై పుట్టాలే. గప్పుడు ఉంటాయి నా సామి రంగ జింతాతా చితా చితాయిగా. డాడీ ఏంది నాన్ సింగ్ లో డైలాగులు? రాతి తాగింది ఇంకా హ్యాంగ్ ఓవర్ అవుతుందా ఏంది? అబ్బో నాకు తాగి హ్యాంగ్ ఓవర్ అయ్యేంత అదృష్టం కూడా నా తల్లి. మీ అమ్మని చేసుకున్న కాడి నుంచి అది ఇచ్చే షాకులకు గంట గంటకు హ్యాంగ్ ఓవరే నాకు. హలో, అంత ఓవరాక్షన్ వద్దు కానీ ముందుగా ఊడ్చడం పూర్తి చేసి ఇల్లు కడిగిత్తుడు. అరే చేస్తేనే గట్టిగా అరవకే చేరా. ఈ గల్లీకి లీడర్ నేను, నా ఇజ్జత్ పోతుంది. ఇంకొక ఏడాది ఇజ్జత్ కాపాడినాం అనుకో, ఇక నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుంది. అది ఏమైనా సినిమా టికెట్టా? వస్తే తీసుకునేటందుకు. ఎమ్మెల్యే కావాలంటే లక్షలకు లక్షలు, కోట్లు కోట్లు కావాలి. వరుసగా రెండు ఫంక్షన్లు వస్తే నేను వేసుకోవడానికి 2 కోట్లు కూడా లేవు. కానీ నువ్వా ఎమ్మెల్యే అయ్యేది? అవును డాడీ, మమ్మీ చెప్పేది కరెక్ట్. ముందుగాల నువ్వు నాకు మమ్మీకి డ్రెస్సులు శారీస్ కొని, అప్పుడు నువ్వు రిచ్ అని నమ్ముతా. అరే మీ శారీలకు నా ఎమ్మెల్యే టికెట్కు ఏం లింక్ చెప్పుకుని ఊరికే మీకు కొత్త బట్టలు పిచ్చే. మరి మీకో ఎమ్మెల్యే కావాలని పిచ్చి లేదా? ఉన్నది ఉన్నది, ఈసారి పక్కా ఎమ్మెల్యే అయితా. మీ సపోర్ట్ అక్కర్లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులు లేనిది కర్చీఫ్ కూడా రాదు. అలాంటిది నువ్వు ఎమ్మెల్యే సీట్కే కర్చీఫ్ వేస్తానంటే మేము నమ్మాలనా? ఇంటి పనులు తప్పించుకునేటందుకు ఇట్లా ఏదో ఒకటి కథ చెప్తాడు. కథ కాదే, నేను నిజంగానే ఎమ్మెల్యే అయిపోతా. పైసా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే గెలిచి వస్తా. ప్లీజ్ నాన్న, అట్లా అంటే పడే 4 ఓట్లు కూడా పడవు. అయినా ఖర్చు చేయకుండా ఎలక్షన్ లో గెలవాలంటే అయ్యే పని కాదు. కానీ నువ్వు ఇదే కంటిన్యూ చేయి. ఢిల్లీలో ఆ పార్టీ గెలిచేటందుకు కేజ్రీవాల్ సార్ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ముఖ్యమంత్రి కాలేదా? ఇక అదే ఊపుతోని పంజాబ్ లో కూడా బీజేపీ కాంగ్రెస్ లను ఊడ్చి పారేసింది ఆపు. ఇక అదే ఆపు ఆ తెలంగాణలో కూడా వస్తుంది. వస్తే వస్తే అని మెల్లెగంటవేందే. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా గెలుస్తా. ఏంటి గెలిచేది? పెద్ద సారు 90,000 జాబ్స్ కి నోటిఫికేషన్స్ వేసిండు. వేస్తే 90,000 ఓట్లు పడతాయి కావచ్చు. సరే నౌకర్ వచ్చిన వాళ్ళు ఇంట్లో లెక్క పెట్టినా ఇంటికో 4 ఓట్ల చొప్పున 4 లక్షల ఓట్లు పడతాయి. టైం వస్తే ఒక్క ఓటుతో కూడా గెలుస్తారు. అందుకే మరి పాలిటిక్స్ ఫాలో అవ్వమనేది. హలో, ఒక్కోటితోని గెలిచేది నిజమే కావచ్చు, కానీ తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 1 లక్ష మందికి ఉద్యోగం వస్తే మిగతా 39 లక్షల మంది నిరుద్యోగులు మా వెంట నడుస్తారు. ఇప్పుడు చెప్పు, మేము ఎందుకు గెలవమా? ఆల్రెడీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ బీజేపీలు ఇదే ముచ్చట చెప్పి గెలిచేటందుకు పిట్టా పెట్టినట్టు ఎదురు చూస్తున్నాయి. అసంటది ఆలు లేదు, సూలు లేదు, ఆపొచ్చి ఇక్కడ ఊపు ఊపుతుంది అంటే మేము చెవులు ఏమైనా సీపురు గట్లు పెట్టి కూర్చున్నామా ఏంటి? నువ్వు అట్లనే అనే, ఇదే సీపురు గట్టతోని ఊడ్చి పారేస్తా. ఇంకా ఊడ్చుడు ఎంతసేపు? అది కాస్త పూర్తి చేసి ఆ వంట కూడా చేసేస్తే ఈ లోపు మాకు చిన్న పని ఉంది, మేము బయటకు వెళ్ళొస్తాం. డాడీ ఎక్కడ చెత్త లేకుండా ఊడ్చు, ఇది నీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది, ఎలక్షన్ లో కూడా బాగా పనికొస్తుంది. మీరు అట్లనే అనుకుంటా ఉండండి, ఇక నేను ఊడ్చుకుంటా ఊడ్చుకుంటా ఇట్లనే అసెంబ్లీ దాకా పోతా.